నియోజకవర్గం పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులైన నారాయణపురం కాల్వ, మడ్డువలస కాల్వ, పంచాయతీ రోడ్డు మరియు ఆర్ఎన్బి రోడ్డు మంజూరు మరమ్మతులను జలజీవన్ మిషన్ ద్వారా గ్రామ పంచాయతీలలో అందుతున్న మంచినీటి సరఫరా, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితుల సమస్యల వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదీటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి నిర్వాసితుల ప్రస్తుత సమస్యలను పరిష్కరించి ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మాణ త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కొవ్వాడ గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. అంత ఫండ్ వస్తే గానీ మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ప్లస్ ప్రోస్ రోడ్స్ అవన్నీ ₹700 అంత డబ్బు వస్తే గానీ మీకు మనం వాళ్ళకి మనం కొనవలసిన క్యాపిటల్ ఇవ్వలేము. అంతవరకు మీరు పరిస్థితి ఇప్పటికీ 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఊర్లో మంచినీళ్ళు దొరకట కాలు వేయలేకపోతున్నాం. రోడ్ వేయలేకపోతే సార్, రోడ్ వేయాలంటే మనం ఇది ఏర్పాటు స్కూల్ బిల్డింగ్ పని చేయాలి. పంచాయతీ కార్యాలయం కూడా చిన్న బిల్డింగ్ లో నడుస్తుంది సార్, తెలియదు. వాళ్ళు గ్రామాన్ని వాళ్ళు ఉన్న ప్లేస్ సాక్రిఫై చేయడమే కాదు, వాళ్ళ లైఫ్ కూడా సాక్రిఫై చేయవచ్చు. కొంతమంది అయితే ఇల్లు కట్టేస్తున్నారు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అవుతున్నాయి, వాళ్ళు ఉండడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు. మరి కట్టేసి ఎందుకు మనం కాన్వర్సేషన్ ఇస్తామా? ఏది ఉండే అది మనం చేసేస్తాం. మనం రూల్స్ మాట్లాడదాం, వాళ్ళ నేచర్ చూడండి, ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఉంది వాళ్ళకు కాదు. రెవెన్యూషన్స్ ఎందుకు వస్తాయి చెప్పండి, రెవెన్యూషన్స్ ఎందుకు పడుతుంది చెప్పండి. మనం అక్కడ 8 సంవత్సరాలు అయింది సార్. లేదు సార్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. అనగొట్టినప్పుడు రెవల్యూషన్స్ ప్రతి ఇంజనీర్ పోయి వారు మనం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు. ఆ బోర్డులో ఇప్పుడు కూడా క్యాండిడేట్ చెప్తున్నాను. నేను వచ్చింది ఇక్కడికి మార్చిలో వచ్చింది సార్, ఫిబ్రవరి 2లో వచ్చింది. నేను మార్చిలో